वेलकम टू नानम्मस कुक बुक मेमु आंध्र स्टाइल पप्पु चूपिंचाल दानिकि कावाल्सिन पदार्थालु कंदिपप्पु पच्चि मिरपकायलु उल्लिपायलु टमोटालु उडिकिन तर्वात चिंतपंडु पालकूर कोद्दिगा मेंति आकु वेसुकुंटे बागुंटुंदि ई पोपु दिनुसुलु उप्पु इवन्नी मरी वेयालंडि ఇప్పుడు అది ఎలా వేయాలో ఎలా చేయాలో అని నేను చూపిస్తానండి. ముందుగా రెండు సార్లు బ్యాళ్ళను కడిగి ఉంచుకోవాలి. అందులో పప్పుకు కావాల్సినని తగినన్ని వాటర్ పోసుకోవాలి. దాని వెంటనే ఆకుకూర పాలకూర తర్వాత మెంతాకు తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా పళ్ళు చింతపండు ఇవన్నీ పోసి తగమనన్ని నీళ్లు పోసి मूड विजिल्स रानिवाले इप्पुडु स्टव वेलिगिंचुकुंदाम. मूड विजिल्स वच्चिन तर्वात आपेद्दाम. आपिन तर्वात मरि चूस्तानु. मूड विजिल्स वच्चिनायि. इंका पोय्यि आपेद्दाम. मूड विजिल्स वच्चाई इंका पोय्यि आपेद्दाम. इप्पुडु प्रेजर वच्चेसिंदंडि. मूड विजिल्स इप्पुडु तीस्तुन्नानु कुक्कर् मीद. इप्पुडु इंदुलो इप्पुडु स्टव् वेलिगिंचुकुंदामु. तर्वात तगिनंत उप्पु वेद्दाम दीनिकि. పసుపు ఆల్రెడీ చింతపండు వేసాం కాబట్టి అవసరం లేదండి. ఇప్పుడు తగినన్ని మనకు గట్టిగా ఉంటే ఇంకా కొంచెం లూజ్ గా కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. ఇప్పుడు మాకు ఇది సరిపోయింది. కొద్దిసేపు ఇది బాగా ఉడికిన తర్వాత మెత్తగా ఏంపుకోవాలండి. ఉప్పు పసుపు వేసాం కదండి. ఇప్పుడు బాగా ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా ఇది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇట్లా పప్పు గుత్తితో ఉడికిన తర్వాత మెత్తగా చేసుకోవాలండి. అట్లా ఇది చేసుకుంటేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ చెప్పాలి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపు వేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు బాగా ఎర్రగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి తిరగమూత వేసుకొని పప్పులోకి వేసుకోవడమే. ఈ పప్పు మాత్రం రొట్టెల్లోకి కానీ జొన్న రొట్టెకు బియ్యపిండి రొట్టెకు అన్నంలోకి కానీ చపాతీకి ఏ దానికైనా బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది.